మా వంశంలో అల్పసత్వుడు కానీ స్వభావం కలిగిన వాడు కానీ ఎవడూ లేడు మా నాన్నగారు ఇస్తే వద్దనే అంత అల్పుణ్ణి కాను నేను ఎంచేత అంటే ఆ తండ్రి బుద్ధులు రావాలి కొడుక్కి రాకపోతే అనుమానించాలి కానీ కనుక నాకు ఆ ఔదార్యం ఉంది నేనేం వద్దనడం లేదు మరి ఇందులో మోసం ఏముందిరా దానం ఇస్తే కొలవడం ముల్లయవే కొండవాయి అన్న ఎల్లప్ప నరిందిలన్ రే నేనేమైనా మోసం చేస్తే దానమిచ్చిన మీ నాన్నగారు ఒప్పుకుంటాడా ఆయనే ఒప్పుకోడుగా మరి ఒప్పుకున్నాడా లేదా కొలవడానికి నీకేమిట్రా అభ్యంతరం ఎల్లప్ప నరిందిలన్ మా నాన్న పూర్వకాలం వాడు కనుక అమ్మో మనం ఏమైనా అంటే నరకంలో పడిపోతామేమో పోన్లే కొలిచి పట్టుకెళ్ళిపోని అని ఆయన నేను అలా ఊరుకునేవాడిని కాదు ఎన్నప్ప నరిందిలన్ ఓ నీకు తెలిసిపోయిన గొప్ప విషయమేమిట్రా ఇందులో మోసం మున్నయ వన్నమే కొండలవాయి అన్న నువ్వు ఏమడిగావు మూడు అడుగుల నేల కదా మూడు అడుగుల నేల ఎంత రూపంతో అడిగావు ఇంత రూపంతో అడిగావు కొలుచుకునేటప్పుడు ఎంత రూపంతో కొలుస్తున్నావు అంత రూపంతో కొలుస్తున్నావు మరి ఇది న్యాయమా కనుక మోసం కాదా ఇది అప్పు తెచ్చుకునేటప్పుడు ఓ గ్లాసా అప్పు తీర్చేటప్పుడు మరో గ్లాసా అంటే పెద్ద గ్లాస్ గ్లాస్తోటి అప్పు తీసుకెళ్ళి చిన్న గ్లాస్ తోటి తీర్చినట్టుగా చిన్న రూపంతో దానం అడిగి పెద్ద రూపంతో కొలుస్తానంటే మరి ఇది మోసం కాదా కనుక ఎన్నిదు మాయం ఏమిటి మోసం ఇది మోసం కాదురా యథార్థం అన్నాడు పరమాత్మ ఎలా యథార్థం చెప్పు సమాధానం చెప్తాను నువ్వు పుట్టినప్పుడు ఎంతున్నావురా అడిగి ఇది మాత్రం ఉన్నాను నేను ఇప్పుడు ఎంతున్నావురా అబ్బో ఎనిమిది అడుగు మరి మీ నాన్నగారు నువ్వు పొడుగు ఎదుగుతుంటే మోసం 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 అన్నాడా ఆహా పడుకుంటే వాడు కనుక అలా బోర్లో పడ్డాడు అనుకోండి దానికేదో పాకితే పాకుండలు బోరలో పడితే బొబ్బట్లు ఇలా పండగలన్నీ పండగల మీద పండగలు చేసుకుంటూ ఉన్నాడు కదా బారసారా అక్షరాభ్యాసం మరోటి 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 అని అది మోసమా నువ్వు పెరగడం మోసం అయితే నేను పెరగడం మోసమే కనుక అది మోసం కాకపోతే ఇది మోసం కాదు నాకు ఆనందం కలిగింది ఉవ్వంద ఉల్లొత్తానా యువలహం ఆడందా అని చెప్పినట్లుగా ఆనందం కలిగింది పెరిగింది మనం కూడా అప్పుడప్పుడు అంటూ ఉంటాం చూడండి ఎలా ఉబ్బిపోతున్నాడో ఎవడైనా పొగుడుతుంటే ఎలా ఉబ్బిపోతున్నాడో చూడండి అంటామా మరి నాకు ఆనందం కలిగింది పెరిగాను ఏముందిరా ఇందులో అన్నాడు అక్కడ ఆ మూల నుంచి ఇంద్రుడు దేవతలు ఎప్పుడు కొలుస్తాడా అయినా ఎప్పుడు ఇచ్చేస్తాడా ఎప్పుడు మళ్ళా మనం మన లోకాలకు వెళ్ళిపోదామా అని వాళ్ళందరూ చూస్తున్నారు చూశాడు వీటితో మనం మీటింగ్ పెట్టి కూర్చుంటే కుదరదు కనుక ముందు పని ఏదో చూసేసి తర్వాత మాట్లాడదాం వీడితోటి తేరిగ్గా అనుకున్నాడు ఆయన వాడు ఆ పాదం పుచ్చుకుని మన్ను నవ్వు జియ్ వాణి ఋషుడత్య పాదం గట్టిగా పట్టుకున్నాడు వాడు కొలవడానికి వీల్లేదని ఆ పాదాన్ని పైకెత్తాడు పరమాత్మ కొలవడ మరి పాదాన్ని పైకెత్తితే దాన్ని పట్టుకున్నవాడికి ఎత్తే ఏమిటి ఎక్కడో గింగిరాలు తిరిగి 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 పడ్డాడు వాడు వాడు తల విదులుచుకుని వచ్చేటప్పటికి ఇక్కడ కథ అయిపోయింది కనుక అలా నమ్ముచుని పారదు రోజులు మిన్ను ముడి అని వచ్చు వచ్చు పెరిగాడు అలా 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 ముందు భూమండలానంతా పాదే నైకేన విక్రాంత సర్వేయం భూరు నారేశ్వర ఒక పాదంతో భూమండలానంతా కొలిచేశాడు ఒక పాదంతో ఉపరితన లోకములన్నిటినీ కొలవడం ప్రారంభించాడు ఎక్కడ దాకా వెళ్ళింది సత్యలోకం దాకా వెళ్ళింది పరమాత్మ యొక్క పాదారవిందం ఈ పెరగటాన్ని వర్ణించిన పోతన గారు చాలా అందంగా వర్ణిస్తారు అసలు పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకుంటే మిగతా వాళ్ళ స్వరూపం ఏమిటో మన స్వరూపం ఏమిటో తెలుస్తుంది పెరుగుతున్నాడు ఈయన ఈ పెరుగుతూ ఉంటే ఎలా ఉందటో చూసేటప్పుడు ఇలా తల పైకెత్తి చూస్తున్నాడు కదా ఆయన కొంచెం పెరిగిన తర్వాత చూస్తే రవిబింబం బుబమింప బై శిరోరత్నమై శ్రవణాలం కృదియ్ గళాభరణమై సవర్ణ గయూరమై కటిస్థలి నుదం జద్ఘంఠయ నూపుర ప్రదరంబై వటుడుదా బ్రహ్మాండము నిండుచోన్ పదపీఠమై ఏమైందండి సూర్యభగవానుడు పైన ఉన్నాడు కదా ఈయన కొంచెం పెరిగాడు చూస్తే ఎలా కనబడుతున్నాడు సూర్యుడు ఈయనకు పైన ఏదో గొడుగులాగా కనబడుతున్నాడు ఓ సూర్యుడిని గొడుగుగా పెట్టుకున్నాడు ఏంటి ఈయన అనిపించేలాగా ఇంకా పెరిగాడు ఈయన పెరిగితే ఆ సూర్యుడు కాస్త బాగా శిరస్సు మీదికి వచ్చేసాడు చూసేవాడికి ఏమనిపిస్తుంది ఏమైనా మణిని ఏమైనా శిరస్సు మీద అలంకారంగా పెట్టుకున్నాడా చూడామణి అంటారు కదా అలాంటి మణిని ఏమైనా పెట్టుకున్నాడా అన్నట్లుగా ఉన్నాడు సూర్యుడు ఇంకా పెరిగాడు ఈయన చెవుల దగ్గరికి వచ్చాడు సూర్యుడు వాళ్ళకి పరిలసత్తాటం గగాంతి శృత పరిల పోతన గారి కూడా స్ఫూర్తిని ఈ వర్ణన చేయడానికి కారకుడు ఎవరు అంటే మహారాజ్ ఆయన సరస్వతీ కంఠాభరణంలో క్రమాలంకారాన్ని వర్ణించినప్పుడు దేశత అర్ధ పరిపాటి అని దానికి ఉదాహరణగా ఈ విషయాన్ని వర్ణిస్తూ చెబుతాడు ఆయన పాయాద్వ్ రచిత త్రివిక్రమతను దేవసదైత్యాం దగో ఎస్యాకస్మిక వర్ధమానవష తిగ్మద్యుదేర్మండలం మౌళౌ రత్నరుచి అని ఆరంభించి వర్ణిస్తాడు అలా ఉదరందాగా వర్ణిస్తాడు ఆయన నూపురాభం నూపురముల వరకు ఏమిటి విషయం ఏమిటి గారు చాలా తెలివైన వాడండి ఇంతింతై అన్నాడు కదా అనగానే మనం కూడా ఒకసారి మన ఫలకంలో మనోఫలకంలో ఆ రూపంగా కనబడుతుంది కనబడితే అలా పెరిగాడు అలా పెరిగాడు అని కానీ తల పైకెత్తుతాం కదా మరి తలకే పైకి ఎత్తిన తర్వాత తల దించాలా వద్దా అంటే ఆరోహణ క్రమ క్రమంలో చెప్పాడు ఇప్పుడు అవరోహణ క్రమంలో చెబుతున్నాడు రవి బింబం బాత్రమ బింబాద్రమ వై గొడుగయ్యాడు ఆయన సూర్యభగవానుడు తర్వాత శిరోరత్నమై శిరస్సు మీద రత్నంలా అంటే రెండు పైన ఉంటాయి తేడా ఏంటి వీళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు తేడా చెప్తారు ఏంటి ఒకటి ఓవర్ ద హెడ్ మరొకటి ఆన్ ద హెడ్ అనమాట అంటే ఆ పైన ఉన్నటువంటి సమయంలో ఆయన రత్నంలా కనబడుతున్నాడు ఇంకా చూస్తే చెవులకు ఆభరణంలా ఇంకా గళాభరణమై ఇంకా చూస్తే మెడలో ఏమైనా హారం వేసుకున్నాడు అవి కురవాడు అన్నట్టు కనబడుతుంది ఇంకా ఇంకా చాలా అందంగా చెప్పాడు పోతాయి చవి మత్ కంకణమై చేతికి కంకణంలా కనబడుతున్నాడు తర్వాత కటి స్థలి ను అయి ఈ నడువు కట్టుకున్నటువంటి ఏదో పట్టకాలాగా కనబడుతున్నాడు పోతన గారికి అసలు ఏమైనా సరిగా ఈ శరీరాన్ని గురించి తెలుసునా కంకణం ఎక్కడుంటుంది నడుముకి పైనుంటుందా ఈ చెయ్యి ఎక్కడుంటుందండి నడుముకి కింద ఉంటుందా చెయ్య క్రిందే కదా ఉంటుంది అప్పుడు కంకణమై అంటే ఎప్పుడు చెప్పాలి నడుముకు ఆభరణమై అన్న తర్వాత చేతికి కంకణం అయ్యి అని చెప్పాలి పోతన గారు అలా చెప్పాడు చవిమత్ కంకణం అయి కటిష్టలించగంటై అంటు ఏమెందు చేత ఆ సమయంలో గొడుగు పట్టుకున్నాడు కదండీ వామనుడు ఈ గొడుగు పట్టుకున్నప్పుడు చెయ్య నడువు పైకే వస్తుంది కదా కనుక ముందు కంకణ అని చెప్పి ఆ తర్వాత నడువుని చెప్పాడు ఆయన అలా నూపుర ప్రదరంబయి కాలికి అందేలావాలి పదపీఠమై ఆఖరికి పాదపీఠం స్థానంలోకి సూర్యుడు వచ్చాడు సూర్యుడు ఏం దిగలేదు ఈయన ఎదిగితే అలా ఉంది ఇప్పుడు రైల్లో పెడుతుంటే చెట్లన్నీ వచ్చేస్తున్నట్టు కనబడుతూ ఉంటాయి కిటికీలోంచి చూస్తే చెట్లేం రావు మనమే పెడుతూ ఉంటాం అలా ఈయన పెరుగుతున్నాడు పెరిగితే ఆ సూర్యుని స్థానం పాదపీఠం దగ్గరికి వచ్చింది అంటే భగవంతుని యొక్క యథావస్థిత స్వరూపమును తెలుసుకోగలిగితే ఇతర దేవతల స్థానం అక్కడ అని తెలుస్తుంది మనకి పెరిగాడు ఈయన పెరిగి ఒక పాదం ఉపరితన లోకాలని కోల్చుకుంటూ బ్రహ్మలోకం దాకా వేడు బ్రహ్మలోకానికి వెళ్ళవలసిన అవసరం ఉందా భగవంతుని పాదం ఇప్పుడు కొలుచుకోవలసింది బలిచక్రవర్తి ఏలుబడిలో ఉన్నదా అని కొలుచుకోవాలి బ్రహ్మలోకం బలిచక్రవర్తి అనేది కాదు కదా మరి కొన్నాడు ఎందుకని అలా వెళ్ళాడు ఆయన ఈ కాలంలో ఇళ్ళ ఇల్లాళ్ళ స్వభావం ఇల్లాలి స్వభావం ఏమిటి ఎప్పుడో ఏదో ఇప్పుడు ఎక్కడికి వెళ్ళొచ్చినా ఏ ఫంక్షన్కి వెళ్ళొచ్చినా ఆ చీరలన్నీ ఏదో సరిగానో మరి కొట్టుబడి పెట్టినట్టుగా విస్త్రీ మరతలు వస్తాయండి రావు కదా ఏవో వస్తాయో అలా వార్డ్రోబులోకి దోసేస్తూ ఉంటారు ఎప్పుడైనా ఏదైనా పనిబడి ఓ చీర తీసుకుందాం అనేటప్పటికి మొత్తం ఆల్ని కొప్పకూలిపోతాయి అప్పుడు ఆ ఇల్లాలు ఏం చేస్తుంది ఎలాగా కూర్చున్నాం కదా అని మొత్తం అల్లన్నిటిని సర్దేసుకుంటుంది కదా ఎలా అయితే ఇల్లాలు వార్డ్రోబుని అవసరం లేకపోయినా ఇప్పుడు ఆ చీరలు అవసరం లేదు అయినా ఎలా సర్దుకుంటుందో అలా కొలవడం ప్రారంభించాం కనుక ఓసారి మనం సృష్టించిన బ్రహ్మాండాలను అంతా కొలి చూసేసుకుందాం అనుకున్నట్టు పరమాత్మ కనుక బ్రహ్మలోకం దాకా పాదారవిందం వెళ్ళింది తెలివైన వాడు ఎందుకు పంపించాడు ఆయన సత్కూర్వతం తప పదం చతురానత్వం పాదోదకం చరసావహతం శివత్వం బ్రహ్మలోకాన్ని కూడా చాలా కాలం అయింది మనం బ్రహ్మలోకంలోకి వెళ్ళి ఒకసారి దాన్ని కూడా పరిశీలిద్దాం అనుకున్నాడేమో మరి ఆయన లోకం కూడా పావనం కావాలి కదా లోకమంతా పరమాత్మ పాదారవింద స్పర్శతో పునీతమైనప్పుడు ఆ బ్రహ్మకార్యం పాపం చేసుకున్నాడు కనుక బ్రహ్మలోకానికి పాదాని పి పాదం వెళ్ళగానే బ్రహ్మదేవుడు చూశాడు హా మా తండ్రి గారి యొక్క విందం ఉంది మేలాను కాణాను ఆయన ఎప్పుడు పడితే అప్పుడు కొడుకుని పేరే కానీ చూడలేడు పరమాత్మ దర్శనం కాదు అలాంటిది పరమాత్మ పాదారవిందమే నా లోకానికి వచ్చింది అనగానే ఆయన మరహొండ మందిరదీ వేదమంత్రం ఆయనకి వేదం వచ్చిన కనుక ఆయన మళ్ళీ పిలుచుకోకర్లేదు ఆయనే వేదం చదివేసుకుంటూ పెరుమాళ్ళ పాద అరవిందాలని తన యొక్క కుండి అయిన కమండలం ఆ కమండలంలో నీళ్లతోటి పాదాలని కడిగి కడిగితే ఆ కమండలం ఎంత ఏదో ఈ ఆచమనం చేసుకోవడం కోసం అని పెట్టుకుని చెంపండి ఏదో చిన్న చెంపు పోర్టబుల్గా ఉంటుందని పెట్టుకుంటుంది ఈ పరమాత్మ పాదం ఎంత ఉంది ఇప్పుడు ఈ పాదం అంతా కడగాలంటే పాదం కడిగేటప్పుడు నియమం పొడులు లేకుండా పాదం కడగాలి పొడులు ఉండిపోతే ప్రమాదం కనుక పొడులు లేకుండా కడగాలంటే ఈ నీళ్ళు ఏం సరిపోతాయి ఓ మూలకు రాలేదు ఈ నీళ్లు ఇగో పెరుమాళ్ళ పాదం ఒక్కటొచ్చింది బ్రహ్మలోకాన్ని ఆ ఒక్క పాదాన్ని కూడా కడగలేకపోతే పద్నాలుగు లోకాలకు అధిపతి బ్రహ్మదేవుడని నా బరువంతా పోతా ఏం చేయాలని వెరుమోహం వేసుకు చూస్తుంటే ద్రవీభూతస్తా ధర్మం హరిభక్తి మహాముని గృహీత్వా ధర్మ పానీయం పదం నాథతు ఏం చేశాడి ధర్మదేవతే జలములుగా మారి వచ్చి ఆ కలసలోకి చేరింది ఇప్పుడు ఆ ధర్మపానీయంతో కడిగాడి సరిపోలేదు ఇంకా ఉండిపోయి ఏం చేయాలని బా బ్రహ్మదేవుడికి ఏం తెలియక ఆలోచిస్తుంటే పరమాత్మ నవ్వుకుని నీ తప్పేం లేదు నాయన నేనైనా ముందు వస్తున్నానని కబురు పెట్టానా ఏర్పాట్లు చేసుకోవడానికి ఏం చెప్పలేదు కదండీ ఒకసారి వచ్చేసింది పాదం